PCC chief prakatana tarvata asantruptini bayata pettina Komatireddy aa tarvata enduku silent ayyaru rashtra incharge pai vimarsalu guppinchi vyuhatmaka maunanloki vellipoyara asantrupta galalanu dilli lo vinipinchenduku siddhamavutunara Komatireddy brothers malli ekataati paiki vastara telangana congress lo PCC chief niyamakam tarvata modata noru vippindi Komatireddy Venkatareddy enta ghatuga spandincharo ante veganga vyuhanni marchesaru ఇకపై రాజకీయాలపై మాట్లాడబోనని నల్గొండ జిల్లా వరకే పరిమితమవుతారని ప్రకటించారు. పనిలో పనిగా రాష్ట్రంలో ఎవరైనా తన ఇంటి తలుపు ఎప్పుడైనా తట్టొచ్చంటూ చెప్పారు. రాష్ట్ర ఇన్ఛార్జ్ ఠాగూర్ మీద ఆరోపణలు చేశారు. అయితే వ్యవహారం సీరియస్ అవ్వకముందే మౌనంగా ఉంటూ రాజకీయం చేయాలని చూశారు. పార్టీలో యాక్టివ్గా ఉండే వెంకటరెడ్డిని పార్టీ అధిష్టానం నిర్ణయం సైలెంట్ అయ్యేలా చేసిందని టాక్ నడుస్తోంది. ఇకపై రాజకీయాలకు దూరంగా ఉంటారంటూ Komatireddy Venkatareddy చేసిన వ్యాఖ్యలు వ్యూహాత్మకంగా తీసుకున్న నిర్ణయం అంటున్నారు ఆయన సన్నిహితులు. నిజానికి మంగళవారం ఢిల్లీకి వెళ్లాలని ప్లాన్ చేశారు. అయితే తన ఢిల్లీ పర్యటనను 2 రోజులు వాయిదా వేసుకున్నారు. తనకు మద్దతుగా నిలిచే వారితో ఢిల్లీకి వెళ్లాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో అసంతృప్తితో ఉన్న వారిని ఢిల్లీకి తీసుకువెళ్లి అధిష్టానంతో మాట్లాడాలనే ఆలోచనలో ఉన్నారు వెంకటరెడ్డి. ఇప్పటికే ఢిల్లీలోని పార్టీ పెద్దలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. తన అసంతృప్తి అధిష్టానానికి కూడా తెలియాలని Komatireddy భావిస్తున్నారు. Komatireddy బ్రదర్స్ ఇప్పుడు ఒకటవుతారా, ఇక ఇద్దరూ ఒకే దారిలో ప్రయాణిస్తారా అనేది కూడా చూడాలి. పీసీసీ చీఫ్ గా రేవంత్ కి గ్లామర్ ఉన్న నల్గొండ జిల్లాలో Komatireddy బ్రదర్స్ లేకుండా అయ్యే పనేనా అనేది ఆలోచించాల్సిన విషయం. రేవంత్ కి కలిసి వచ్చే అంశాలు ఎలా ఉన్నా జిల్లాల్లో సీనియర్ల సపోర్ట్ లేకుండా పార్టీని బలోపేతం చేయడం సాధ్యం కాదని Komatireddy మద్దతుదారులు అభిప్రాయపడుతున్నారు.